పని చిన్నదైనా చిత్తశుద్ధితో చేసినప్పుడు అది ప్రోత్సహిస్తే 10 మందికి చెయ్యాలన్నటువంటి తపన ఉంటుంది. మనం గతంలో చెప్పుకున్న ఒక శ్రావణ్ కుమార్ అనే జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్, తన పదవికి రాజీనామా చేసి మరీ అవినీతి మీద పోరాటాలు పిలిచివేయటం అనేటువంటిది. అట్లాగే ఒక తిలక్ గారు, ఆయన గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం, రోడ్లకు ఎక్కడికక్కడ గుంటలు పడుతుంటే ఆయన సొంత ఖర్చులతో రోడ్ల మీద ఆ గుంటలు పూడ్చేటువంటి కార్యక్రమం. ఈ మధ్యకాలంలో దానికి అవార్డులు రివార్డులు వచ్చిన తర్వాత పబ్లిక్లో నుంచి కూడా డబ్బులు పెట్టి మరీ ఆయనతో సర్వీస్లో పార్టిసిపేట్ చేయాలన్నటువంటి తపన రావడం అన్నటువంటిది ఒకటి. అంటే మంచిని కనుక మనం ప్రమోట్ చేస్తుంటే, ప్రోత్సహిస్తుంటే మిగతా వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేశారు. కార్యకర్తలతో పాటుగా, లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలతో పాటుగా స్థానిక కొంతమంది యూత్ కలిసి నరసాపురం జిల్లా, నరసాపురం దగ్గర కొప్పర్రు గ్రామం, ఇక్కడ దాదాపుగా ఒక 12 సంవత్సరాల నుంచి అక్కడ చెరువులో నీళ్ళని, మంచినీళ్ళు యూజ్ చేసుకోవడానికి చాలా కలుషితంగా ఉన్నటువంటి దశలో దాని మీద ఒక ప్రణాళిక చేసేవాళ్ళు. అంటే నేనైతే చూడలేదు కానీ వాళ్ళు పంపించి చూస్తే చాలా బాగుంది అనిపించింది ఆ వీడియోగా అనేది. అక్కడ చెరువు దగ్గర అక్కడ తెట్ట వేసేసి అదంతా దారుణంగా ఉన్నప్పుడు వినియోగించుకోలేనటువంటి దశలో ఒక 4 లక్షల రూపాయల ఖర్చు అందరూ కలిసి యూత్, జనసేన కార్యకర్తలు వేసుకుని ఒక అలం ట్యాంక్ దగ్గర ఇంకొక చిన్న చెరువు తవ్వి, అంటే ఇక్కడ చెరువు పక్కన 14 సెంట్లలో చిన్న చెరువు అలం ట్యాంక్ తవ్వి 200 మీటర్ల పైప్ లైన్ వేసి ఆ నీళ్ళు అక్కడికి వచ్చి అక్కడ శాండ్ ఫిల్టర్లు తయారు చేసి అక్కడ నీళ్ళని ప్యూరిఫై చేసి బయటికి ఫిల్టరైజేషన్ ద్వారా వచ్చినటువంటి ఒక మంచినీటిని రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది చేశామన్నది వాళ్ళు పంపించినటువంటి వీడియో చూస్తే చాలా బాగుంది అనిపించింది. ఇందులో నేను చూడకపోయినా కూడా అది విజువల్ అయితే చాలా బాగుంది. అంటే కలుషితంగా ఉన్నటువంటి నీరు, ఆ తర్వాత మంచినీళ్ళు, అక్కడ చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే 20 లీటర్ల నీళ్ళు ఇదివరకు 8 రూపాయలు కొనుక్కునేవాళ్ళు అక్కడ వాళ్ళు, ఇప్పుడు ఇది వాడుకోవడానికి పనికొస్తున్నాయి అనేది. అది చేస్తే చాలా మంచి కార్యక్రమం చూస్తే కనుక అట్లాంటి, అంటే ఇక్కడ కోట్లకి కోట్లు పెడితేనే మంచి జరగదు. సాధ్యమైనంత ప్రతి ఒక్కళ్ళు తమ వంతు చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఏదో ఒక సర్వీస్ చేస్తే బెటరు అన్నటువంటి ఫీలింగ్ రావాలి, ఆ కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్ లెవెల్స్ ఉన్నప్పుడు ఎంత పెద్ద కష్టమైనా సరే సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవడో రావాలి, ఏదో చెయ్యాలని కూర్చుంటే కనుక ఆ వచ్చేదాకా మనకు ఒక అసంతృప్తి, నిత్యం మనం పడేటువంటి సమస్య అనేటువంటిది మనకు కనబడతూ ఉంటుంది. చివరికి పరిష్కరించే సమయానికి దాని మీద ఉండే తృప్తి కూడా కనిపించదు. బట్ ఒక యువతరం ఇలాంటి మంచి ఆలోచన చేయడం అనేటువంటిది మంచిది. జనసేన కార్యకర్తలను అభినందిద్దాం.